यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। టీవీ 8 వార్తలకు స్వాగతం. నా పేరు దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ప్రధానాంశాలు. వెలుగొండ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు నిధులు మంజూరు చేసిందని తెలియజేసిన ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడిన కలెక్టర్. ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా. వెలుగొండ ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన అనుమతులు నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వెల్లడించారు. శనివారం అర్ధవీడు మండలం రామలింగేశ్వరపురం గ్రామంలో వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో భూసేకరణ క్రింద తీసుకున్న నిర్వాసితులను ఖాళీ చేస్తున్న కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వెలుగొండ ప్రాజెక్టును అక్టోబర్ 31 నాటికి మొదటి టన్నెల్ పూర్తి చేసి ప్రజలకు సాగునీరు తాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పనులను ఫిబ్రవరి 20వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారన్నారు. జిల్లా యంత్రాంగం నుండి ప్రభుత్వాన్ని పంపిన అనుమతులను వెంటనే మంజూరు చేశారన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం నిర్వాసితుల పునరావాసం కోసం అవసరమైన 1411 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి మంజూరు చేశారన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం 6 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. 2 పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించవలసి ఉందన్నారు. ఎందుకంటే మెటీరియల్ హెవీ వెయిట్ ఉంటాయి, లాగేది కష్టం అని రైల్ చేసి ప్లాట్ఫామ్ పెడితే దాని మీద లాక్కొని పోవచ్చు. కొండు వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వచ్చి అక్కడ ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రగతి మీద సమీక్ష చేసి ఆ రోజు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏ విషయాలైతే గవర్నమెంట్ లెవెల్లో పెండింగ్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వం జిల్లా యంత్రాంగం నుంచి పంపించినటువంటి నివేదికల ఆధారంగా ఈ రోజున ఉత్తర్వులు మంజూరు చేశారు. దాంట్లో ప్రధానంగా మనకు ప్రాజెక్టు పనులకు సంబంధించినటువంటి పనులకి పేమెంట్స్ చేయడం, అట్లాగే R&R లో ముఖ్యంగా వన్ టైం సెటిల్మెంట్ విషయంలో ప్రభుత్వం మా వెలుగొండ ప్రాజెక్టుకి 12,50,000 రూపాయలుగా నిర్ధారించడం, అట్లాగే హౌసింగ్కి సంబంధించి మరి గవర్నమెంట్ నుంచి మనకు క్లియర్ కట్గా IAY కింద ఇల్లు కట్టించడంతో పాటు ఈ నిర్వాసితులకి చాలా రోజుల నుంచి వీళ్ళు డిస్ట్రెస్లో ఉన్నారు కాబట్టి గ్రేషియస్ రిలీఫ్ శాంక్షన్ చేసిన దానివల్ల ఈ గ్రేషియస్ రిలీఫ్ని మామూలుగా IAY కి శాంక్షన్ అయినటువంటి డబ్బుని రెండు కలిపి మంచి ఇల్లు కట్టించేదాన్ని కూడా మనం ఇక్కడ ప్లాన్ తయారు చేశాము. దీనికి సంబంధించి హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఇండ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. 15వ తారీఖున ఆఖరి రోజు టెండర్స్ దాఖలు చేసుకోవడానికి. ఆ తర్వాత 2-3 డేస్లో టంగుటూరు సచివాలయం 2 నందు ఇళ్ల స్థలాల విషయంలో లాటరీని నిలిపివేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కొందరు యువకులు కోరుతున్నారు. కావాలి అమ్మరు అక్కడికి, కావాలి నాయం జరగాలి,
ఇచ్చేంత వరకు లాటరీ ఆపాలి. నిజమైన లబ్దిదారులకు ఇచ్చేంత వరకు లాటరీ ఆపాలి. నిజమైన లబ్దిదారులకు ఎంక్వైరీ చేసి ఇచ్చేంత వరకు లాటరీ ఆపాలి. గుడ్లూరు మండలంలో వారం రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ ఉంటుందని గుడ్లూరు ఎస్ఐ పాండురంగారావు మీడియాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐ పాండురంగారావు మాట్లాడుతూ ఈ రోజు నుండి గుడ్లూరు మండలంలో సంపూర్ణ లాక్డౌన్ ఉంటుంది, అదేవిధంగా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలి, తప్పితే మెడికల్ పరంగా అయితే ఒకరే వచ్చి మెడిసిన్స్ తీసుకుని వెళ్ళొచ్చు, సరదాగా బయట తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ ధరించి శానిటైజర్ తప్పనిసరిగా వాడాలన్నారు. ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలని గుడ్లూరు మండల ప్రజలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ పోలీసు వారికి సహకరించవలసిందిగా ఎస్ఐ కోరారు. సంపూర్ణ లాక్డౌన్ విధించడమైంది. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని గ్రామాలలో, అంటే అన్ని టౌన్లో, ఈవెన్ కందుకూరు, కావలి, సింగరాయకొండ, చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా, అన్ని పెద్ద పెద్ద నగరాల్లో కూడా లాక్డౌన్ విధించి ఉండడం వల్ల ప్రస్తుతమైన పరిస్థితుల్లో అన్ని నిత్యావసరాలకు చుట్టుపక్కల విలేజెస్ అందరూ కూడా గుడ్లూరు వచ్చేసి గుడ్లూరులో హెవీ రద్దీ అయ్యి బాగా ఈ కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉన్నందువల్ల ఇక్కడ కూడా ఈరోజు నుంచి 1 వీక్ పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించడమైంది. ఎవరైనా సరే పని లేకుండా రోడ్ల వెంబడి తిరిగినా కానీ ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. ఏదైనా పని ఉంటే మెడికల్ ఎమర్జెన్సీ పర్పస్ మాత్రమే వచ్చి, అది కూడా ఒక్క పర్సనే వచ్చేసి ఆ మెడిసిన్ తీసుకుని వెళ్ళాలే కానీ ఊరినే సరదాగా ఆటకాయతనంగా రోడ్ల మీద తిరిగితే మాత్రం కంపల్సరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇంకా ముందుగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు బాధ్యతగా తమ ప్రాణాన్ని తమ రక్షించుకోవడం కోసం శానిటైజర్లు రచ్చకెక్కిన రాజకీయం. వారంతా నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీ, నేడు రెండు వర్గాలుగా మార్చడంతో రాజకీయం వేడెక్కింది. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే ఉచిత ఇంటి స్థలాల విషయం ఇందుకు కారణం కావడం విశేషం. మా పొలం తీసుకొని ప్రజలకు పంచండి అంటూ ఒక వర్గం, మా చేనే తీసుకొని ప్రజలకు పంచాలి అంటూ మరో వర్గం పందాలకు పోవడంతో అధికారులు సతమతమవుతున్నారు. ఈ ఉదంతం ప్రకాశం జిల్లా కురిసేపాడు మండలం పమిడిపాడు గ్రామంలో నెలకొంది. ఈ విషయంపై అధికారులు సమీక్ష నిర్వహించారు. గ్రామస్తులు కొంతమంది అనర్హులకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు చూస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటన వైకాపా నాయకులకు తలనొప్పిగా మారింది. ఇది మాత్రం తీసుకోండి, న్యాయంగా చేయండి. ఎంఆర్ఓ గారు మమ్మల్ని మబ్బి పెట్టి శ్మశానాలు అని చెప్పి సంతకాలు పెట్టించింది, మేము దానికి అంగీకరించడం లేదు, మమ్మల్ని మోసం చేసింది సర్వే నెంబర్ తెలియకుండా. కాబట్టి మేము ఆ తప్పు తెలుసుకొని మాకు మంచి ప్లేస్ ఇవ్వమంటే నేను మీ సంతకాలు తీసుకోను అని రిజెక్ట్ చేసి కారులో వెళ్ళిపోయింది ఒక పక్షాన. కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి ప్రకాశం జిల్లా కురిసిపాడు మండలం దైవాలరావురు గ్రామ శివారులో చెక్ డ్యామ్ వద్ద ఈతకు వెళ్లి భవనం వెంకటరెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. ఏయ్
ఈ చెడు చుట్టూ రతమనాడ అలా మధ్యలో చెడు చుట్టూరు ఈ తీర్థ వెళ్తారు కదా మాట అలా వెళ్తలేదు అంటారు ఇటీవల చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ కుమార్ చేతిలో లాఠీ దెబ్బలకు అశువులు బాసిన ఎరిచర్ల కిరణ్ కుమార్ తండ్రి మోహన్ రావుని, చీరాల వైఎస్ఆర్సీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్, ఎంపీ విజయ్ సాయిరెడ్డిని కలిశారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం మన్నం అపార్ట్మెంట్ దగ్గర బైపాస్లో ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ రహదారి ప్రమాదంలో కారు డ్రైవర్ మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు కొద్దిపాటి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వేటపాలెం ఎస్ఐ అజయబాబు సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్నూలు నుండి బైపాస్లో చీరాల వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టింది. ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమే అని అర్థమవుతుంది. సగడ్డలో డ్రైవర్ అక్కడికక్కడిగా మృతి చెందాడు. ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దవాళ్లు కొద్దిపాటి గాయాలతో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. చీరాల వైపు వెళ్తూ ఎదురుగా ఒక స్కూటీ వస్తుందని చెప్పేసి కంట్రోల్ చేయలేక సడన్ బ్రేక్ కొట్టడం జరిగింది. అక్కడక్కడే కారు హైవే మీద మూడు పల్టీలు కొట్టడం జరిగింది. కారులో ఒక దంపతులు, ఇద్దరు పిల్లలు, కొడుకు కూతురు ఉన్నారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏం లేదు. చిన్న చిన్న గాయాలైతే హాస్పిటల్ జాయిన్ చేశాం. డ్రైవర్ అయితే కారు కింద పడిపోయి చనిపోయి ఉన్నాడు. డ్రైవర్ని కూడా షిఫ్ట్ చేసాం. వీళ్ళు కర్నూలు నుంచి వస్తున్నారని తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సిందే. ఈ యాక్సిడెంట్ కూడా ఓన్లీ ర్యాష్ డ్రైవింగ్ వల్లనే జరిగిందండి. దయచేసి చెప్పేది ఒకటే అండి, డ్రైవింగ్ స్లోగా. ఈరోజు స్నేహహస్తం ఆధ్వర్యంలో శివారు కాలనీ ప్రజలకు మరియు రోడ్ల వెంట ఉండే వీధి బిచ్చగాళ్లకు మతి స్థిమితం లేని వారికి పి శివప్రసాద్, వారి తండ్రి గారైన కీర్తిశేషులు సుబ్బారావు జ్ఞాపకార్థంగా వారి ఆర్థిక సహాయంతో స్నేహహస్తం భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్నేహహస్తం మిత్రబృందం భాస్కర్ రావు, లక్కీ, కాసింపీర, శ్రీను, మోహన్ కుమార్, కిషోర్ బాబు పాల్గొన్నారు. స్నేహహస్తం అధ్యక్షుడు సుధీర్ బాబు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని పెంపొందించుకొని ఎవరికి తోచిన విధంగా సహాయం చేస్తే మన పక్కన ఉన్న వారికి సహాయం అందించాలని, కరోనా వైరస్ కనిగిరిలో విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ విధించారు. శివప్రసాద్కి ఇటువంటి ఆలోచన వచ్చి ఇలా పక్కవారికి సహాయం చేయాలనే ఆలోచన మంచిది. అలాగే మా స్నేహహస్తం ద్వారా ఇమ్యూనిటీ పెంచే విధంగా పౌష్టికాహారాన్ని అందించామని తెలియజేశారు. మాకు ఆర్థిక సహాయం అందించిన దాత శివప్రసాద్కి ధన్యవాదాలు తెలిపారు. సరే, ఓకే, ఇదిగో అది తీసుకెళ్ళు. వెళ్ళు, ఏం నడవలేదు, నడవ. రా, పోతీరా పోతీరా, పట్టుకోరా పట్టుకోరా, అనుబట్టు గట్టి పట్టుకో. దాంట్లో ఏంట్రా, ఇంకెళ్ళు తీసుకెళ్ళు. గడ్డి పట్టుకో సాంబార్ దాని తీసుకో. ఇద్దీరా గుడ్డు అరే తెలుపు. Yes.
శివప్రసాద్ వారి కీర్తిశేషులు, వారి తండ్రి గారైన కీర్తిశేషులు సుబ్బారావు గారి జ్ఞాపకార్థం ఈరోజు శివారి కాలనీ ప్రజలకు మరియు రోడ్ల వెంట ఉండే వీధి భిక్షగాళ్లకు సుమారుగా 200 మందికి భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కరోనా లాక్డౌన్, కరోనా ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధానంతో మేము పౌష్టికాహారాన్ని అందజేశాము. ఈ కార్యక్రమంకు సహకారం అందించిన మా స్నేహ మిత్ర బృందానికి సేవా అభినందనలు. ఇందులో పూర్తి సహకారం. ఇటీవల శానిటైజర్ తాగి మృతి చెందిన కుటుంబాలను స్థానిక పంచాయతీ కార్యాలయం పక్కన గల భవనంలో కేర్ ఇండియా ఇంటర్నేషనల్ వారు 14 కుటుంబాలకు రైస్, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ జి రామిరెడ్డి మాట్లాడుతూ కేర్ ఇండియా వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప పరిణామం అని, అలాగే నిరుపేదలు మత్తు కోసం శానిటైజర్లకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. కేర్ ఇండియా జిల్లా ప్రతినిధి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, మన సంస్థ ద్వారా జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అలాగే తాగునీటి సౌకర్యం, అనాథలకు పింఛన్లు పంపిణీ, అనాథ పిల్లలకు విద్య అందించడం, విపత్కర పరిస్థితుల్లో వారికి సహాయం చేయడం లాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేర్ ఇండియా ఫౌండర్ వివి జాన్, డైరెక్టర్ బాబీ జాన్, కురిచేడు లీడర్ జె రవికుమార్, ఆర్డీడబ్ల్యూ జక్రయ్య, ప్రభుదాస్, జెడ్పీటీసీ అభ్యర్థి సోమ్ నాగిరెడ్డి, ఎంపీటీసీ కనాల శివారెడ్డి, బుల్లం వెంకట నరసయ్య, నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నాగిరెడ్డి, పడమర వీరాయపాలెం సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు ఊట్ల వెంకటేశ్వర్లు, కోలా సంతోష్ కుమార్, మహమ్మద్ జానీ, కమ్మంపాటి కోటయ్య, కిరణ్ బాబు, మీడియా కోఆర్డినేటర్ కర్నాటి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీటి వసతి లేక అంటే నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ప్రాంతాల్లో 100 బోర్లు వేయడం జరిగింది. అలాగే ఆడపిల్లల చదువు కోసం సేవ్ ద గర్ల్ అనే ప్రాజెక్టులో కొన్ని అంటే ఈ సంవత్సరం లేదు గత సంవత్సరం ఇంచుమించు 5000 మందికి పైగా వాళ్ళకి బ్యాగులు, నోట్బుక్స్, వాటికి సంబంధించిన కిట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి నెలలో కూడా వృద్ధాప్యం ఉన్న అంటే తల్లులకు అంటే వాళ్ళని విధవరాలని పిలవము, వృద్ధాపున్న తల్లులకు, వికలాంగులకు సుమారు 1000 మందికి నెల నెలకి 1000 రూపాయలు అలాగే 800 చొప్పున వారికి సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ఎడ్యుకేషన్ సెంటర్లు ఉన్నాయి. వరుణుడి కోసం వన భోజనాలు. దొనకొండ మండలంలోని ఇండ్ల చెరువు గ్రామంలో వానలు కురిసి పైరు పంటలు బాగా పండాలని శ్రీరాముడికి వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. శ్రీరాముడి చిత్రపటానికి పల్లకీలో ఊరేగింపుగా గ్రామ పొలిమేరల చుట్టూ తిప్పుకొని చెరువు గట్టు వద్దకు తీసుకువచ్చారు. గ్రామంలోని మహిళలు పొంగళ్ళు చేసి నైవేద్యం పెట్టి పండుగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కంది, పత్తి, ఆముదం, మిరప పంటలను సాగు చేశారు. ఈ యొక్క దశలో వానలు లేక వాడుముఖం పట్టడంతో వానలు కురవాలని గ్రామంలోని అందరూ ఒక్కటే ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ బ్యూరో కమిషనర్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ సంయుక్త ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ కె రవికుమార్ ఆధ్వర్యంలో త్రిపురాంతకం మండలంలోని నడిగడ్డ గ్రామం రిజర్వాయర్ దగ్గర చిల చెట్ల నందు నాటుసారా తయారు చేయుటకు సిద్ధంగా ఉంచబడిన 700 లీటర్ల బెల్లపు ఊటను పారబోయడం జరిగింది. ఈ దాడులందు హెడ్ కానిస్టేబుల్ జె మురళి, భాషా కానిస్టేబుల్స్ బాలరంగయ్య, బి సురేష్ తదితరులు పాల్గొన్నారు. నరసరావు ముందురా, నరసరావు
అన్ని కుండల్లో వెళ్ళి రావాలి. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో శనివారం రెండో విడత మంజూరైన ఇండ్ల స్థలాల పట్టాలు లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి తహసీల్దార్ వరకుమార్ మాట్లాడుతూ రెండో విడత పట్టాలు అర్హత పొందిన వారు 370 మంది ఉన్నారని, వీరికి అందరితో పాటు ఆగస్టు 15వ తారీఖున దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ చేతుల మీదుగా పట్టా పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. వీరిలో ఓసీలు 115 మంది, బీసీలు 118 మంది, మైనార్టీలు 57, ఎస్సీలు 60 మంది, ఎస్టీలు 20 మంది, మొత్తం కలిపి 370 మంది అర్హులుగా గుర్తించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి ఆర్ఐ శ్రీకాంత్, సబ్రియర్ విఆర్ఓలు పాల్గొన్నారు. బీసీలు 118, మైనార్టీసీ 57, ఎస్సీలు 60 మంది, ఎస్టీలు 20 మంది, మొత్తం కలిసి 370 మందికి ఇవాళ లాటరీ ద్వారా వారికి పట్టాలు వాళ్ళ ఫ్లాట్స్ కేటాయించడం. వీరందరికీ కూడా రేపు 15 తారీఖున చలివేంద్రం దగ్గర కొత్తగా ఏర్పడిన వెంచర్లోను శివకృతి మండలం ఆర్ఎల్పురం గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 65/1A భూమిలోని 9 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎటువంటి అనుమతి లేకుండా కొందరు వ్యక్తులు వచ్చి ప్రొక్లైన్ ద్వారా చదును చేస్తున్న తరుణంలో చేమకుర్తి తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు చదును చేస్తున్న భూమి వద్దకు వచ్చి వారితో మాట్లాడి పనులు నిలిపివేసి వచ్చిన వ్యక్తులను వెనక్కి పంపించారు. భూమిని చదును చేయించడానికి వచ్చిన వ్యక్తి మాట్లాడుతూ, ఈ భూమి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం రొడ్డచింతలకు చెందిన కందుల వెంకటేశ్వరరెడ్డికి చెందిన భూమి అని, ఇది 5 డాక్యుమెంట్ల ద్వారా 20 ఎకరాల 46 సెంట్లు 1963-67లో కొన్నారని, ఈ భూమిని కొంతమంది కబ్జా చేయాలని చుట్టూ ఫెన్సింగ్ వేశారని, ఈ భూమికి పన్నులు చెల్లిస్తూ కడుతున్నామని, గత కొంతకాలంగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు మాట్లాడుతూ, ఈ భూమి గతంలో పట్టా భూమి అయి ఉన్నది, తర్వాత గవర్నమెంట్ భూమిగా మారటం వలన దీనిపై అసైన్డ్ ఎన్ఓసీ అప్లికేషన్లు పడి ఉన్నాయని, ఇప్పుడు కందుల వెంకటరెడ్డి వారి బంధువులు వచ్చి 1968లోనే మాకు రిజిస్టర్ అయి ఉందని, గతంలో కూడా తీసుకువచ్చారని, ఈ 9 ఎకరాల 38 సెంట్లలో 65/1A మరియు 4 ఎకరాలు 32 సెంట్లు 65/1B ఉంది, ఇప్పుడు వచ్చిన వారు 20 ఎకరాల డాక్యుమెంట్లు కలిగి ఉన్నారని, సర్వే చేయించి ఏదైతే కోర్టులో ఉందో అది కాకుండా మిగతా భూమిని చూపిస్తామని చెప్పి పంపించారు. కాబట్టి మీరు ఇక్కడ వచ్చారు, దీనికంటే ముందు అనేక చేయలు జరిగినాయి, కాబట్టి ప్రజెంట్ తీసుకో 8.08 పరంగా మేము మిమ్మల్ని సర్వే నెంబర్ 77, 77/1, 76లో కూడా ఇతను ల్యాండ్స్ ఉన్నాయి, అమ్ముకున్నాడు, ఆ ల్యాండ్స్ అమ్ముకున్నాడు. తర్వాత నుంచి శిస్తు పన్ను శిస్తులు కూడా కట్టుకుని ఉన్నాడు. డాక్యుమెంట్స్ అన్నీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. ఆయన కొంతకాలం చనిపోయాడు ఆరోగ్యం బాగాలేక. వాళ్ళ పిల్లలు దూరంగా ఉండటం వల్ల ఈ భూమి ఐడెంటిఫై సరే ఇక్కడ బీడు భూములు కదా, ఏం పండవ కదా అని అప్పుడప్పుడు చూసుకొని పోతున్నారు. తర్వాత కాలంలో ఇది కొంతమంది వ్యక్తులు కబ్జా చేయాలని ఈ భూమిని దానికి అందగోళం చేసి అది గవర్నమెంట్ భూమి అని ఇది భూమి అని ఫినిషింగ్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఈ ఐడెంటిఫై చేయడానికి కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఎంఆర్ఓ ఆఫీసులు వాళ్ళ ఆఫీసులు వీళ్ళు ఈ అధికారులు ఎవరూ మాకు సహకరించాలి. ఇప్పుడు న్యాయం చేయమని అధికారులను కోరితే వాళ్ళు చేయడానికి మొగ్గి డాక్యుమెంట్ అన్ని పరిశీలించారు. అదే మేము కూడా ఇప్పుడు అనేది ఏంటంటే జంగిల్ అంతా చేసి సర్వే చేసి మా డాక్యుమెంట్ చూసి వెరిఫికేషన్ చేసి మా ల్యాండ్ మాకు ఆన్లైన్ చేసి చేయమంటున్నాం సార్, అదే కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పే లేక 50 సార్, మేము 2000లో 5 ఎకరాలు అమ్ముకున్నాం, 2010లో వచ్చి చూసుకున్నాం, శిస్తులు కట్టున్నాం. అట్లాగే సార్, వీళ్ళు ఈ భూమి ఉన్న డాక్యుమెంట్ ఇది సర్వే నెంబర్ ల్యాండ్ ఇది వాస్తవంగా 65 ఈ సర్వే నెంబర్ 30 ఎకరాల చిల్లర, దీన్ని కుదిర్చి 13 ఎకరాలు 14 ఎకరాలు చేశారు. 65 ఏ ఉంది, బి అది బి ల్యాండ్ అసలు కనపడలా. అంటే దీంట్లో 25 సంవత్సరాలు చూస్తా ఉన్నారు కదా, నియర్లీ 20 ఇయర్స్ నుంచి ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇక్కడ, ల్యాండ్ అక్విజిషన్ కూడా వాళ్ళ కోసం చేశారు.
ఓకే సార్ డాక్యుమెంట్ మా దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ ఊర్లో ఈ క్వారీలో పడిన తర్వాత మా భూమి అర్థం కాక గతంలో పట్టాభూమి ఉన్నది తర్వాత తదనంతరం ఇది ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి గవర్నమెంట్ ల్యాండ్ గా మారింది దీనిపై అనేక ఎన్ఓసీ అప్లికేషన్లు పడి ఉన్నాయి అయితే మరి ఈ దినం కందుల వెంకటరెడ్డి గారు వారి బంధువులు ఇది 1968లోనే మాకు డాక్యుమెంట్స్ గతంలో కూడా తీసుకొచ్చారు మరి మాది పట్టాభూమి సార్ ఇది ఎందుకు చేస్తున్నారని వచ్చారు ఇది మొత్తం 8 ఎకరాలు 9 ఎకరాలు 32 సెంట్లో 65/1A మరియు 65/1B కలిసి ఒక 4 ఎకరాలు 32 సెంట్లు ఉంది మొత్తం 13 ఎకరాల దాకా ఈ నంబర్లో భూమి విస్తీర్ణం ఉంది అయితే మరి ఇప్పుడు వచ్చిన వారు ఈ భూమిని చదువు చేస్తున్న వారికి 20 ఎకరాల దాకా డాక్యుమెంట్ కలిగి ఉన్నారు సో సర్వే చేయిస్తాము సర్వే చేయించి ఈ ఏదైతే కోర్టులో ఉందో ఇది కాకుండా మిగతా ల్యాండ్ ఏదైనా పట్టాలండి ఉంటే అది పట్టాలండిగా ఉండగా మీరు చూసుకోవచ్చు అని చెప్పాము మరి ఈ లోపలే వాళ్ళు జంగిల్ క్లీన్ చేస్తుంటే మేము వచ్చి ఆపాము మేమే జంగిల్ సర్వే చేసి చేయాలంటే మరి జంగిల్ క్లీన్స్ అడ్డం కదా అని విషయం మా చర్చకు వచ్చింది సో జంగిల్ క్లీన్స్ మేమే రెవెన్యూ తరఫున చేయించేసి 20 తారీఖు ఈ నెల 20 తారీఖుకి దీన్ని సర్వే చేయించడానికి ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రైల్వే విమానయాన నౌకా రవాణా రంగాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కరోనా కరువు కాలంలో మోడీ రామాలయానికి భూమి పూజలు చేయడం దారుణం కంచాలపై గరిటెలతో కొట్టామన్నారు కరోనా పోతుంది అన్నారు అదేవిధంగా పూలు తెల్లండి కరోనా పోతుంది చప్పట్లు కొట్టండి కరోనా పోతుంది దీపాలు ఆర్పి ఇంట్లో చీకట్లో కూర్చోండి కరోనా పోతుంది అని ప్రజల దృష్టి మరల్చారు ఈ నేపథ్యంలో ప్రజల్ని ఇంటికి పరిమితం చేసి దేశంలో ఉన్న అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేసి ఆలోచనలో ఉన్నారని దెయ్యబట్టారు ఈ కార్యక్రమంలో బాబురావు మేడా వెంకట్రావు బొత్తుల శామ్యుయల్ అచ్యుతిని బాబురావు తదితరులు పాల్గొన్నారు అభూత కల్పనలను కల్పించే కరోనాను వాస్తుగా ఏ విధంగా కట్టడి చేయాలో అలాంటి చర్యలు చేపట్టలేదు కరోనా కారణంగా 4-5 నెలలుగా ప్రజలకు ఉపాధి లేదు ప్రజలందరూ రోడ్లు పాలయ్యారు ఉపాధి కోల్పోయారు ఇళ్లలో గడిచే పరిస్థితులు కానీ ప్రజలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైన చర్యలు చేపట్టకుండా 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పి ప్రగల్భాలు పలికి 20 లక్షల కోట్ల రూపాయలు కూడా ప్రైవేట్ కంపెనీలకి కార్పొరేట్ కంపెనీలకి రాయితీల రూపంలో కల్పించే తప్పితే ప్రజలు కాపాడడం కోసం చేయలేదు అందుకోసం సేవ్ ఇండియా సేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్స్ అనే నినాదంతో ఈరోజు కార్యక్రమం చేపడతాం ఈ కార్యక్రమంతో ఆగదు ఈ ప్రభుత్వం కాసం కాపాడుకోవడం కోసం కార్మిక హక్కులు కాపాడుకోవడం కోసం ప్రజల యొక్క హక్కుల్ని పరిరక్షించుకోవడం కోసం భవిష్యత్తులో కూడా ఉద్యమం నిర్మిస్తామని చెప్పేసి ఎత్తున తెలియజేస్తూ ఈరోజు ఈ కార్మిక సంఘాలకు తెలియజేస్తాం ప్రజల యొక్క కష్టాలని నష్టాలని గాలిపులు చేసి కేవలం 1%గా ఉన్నటువంటి కార్మిక శక్తులకు కార్పొరేట్ భరిసి వాళ్ళందరికీ కూడా ఒక్క వరుసగా అమ్మి వేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చుకోవాలని ప్రజల యొక్క సంక్షేమం వాళ్ళకి పరమావధిగా వీళ్ళు ముందుకు రావాలని చెప్పని ఈ పద్ధతులు కనుక అనుసరించినట్లయితే మనం అనుకున్నట్టు దేశం భారతదేశం సౌభాగ్యవంతం కాదు భారతదేశం ఉన్నారు వేల సంఖ్యలో ఇవాళ మరి పడకల మీద మరి హాస్పిటల్లో వైద్యం చేసుకుంటా ఉన్నారు వీళ్ళందరూ కూడా కరోనా వైరస్ని ఏ విధంగా నిర్మూలించాలనేది పక్కన పెట్టి వారు అయోధ్యలో రామ మందిరం నిర్మించుకోవడం కోసం వారు 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు మరి ఒకనకప్పుడు కరోనా వైరస్ మరి చప్పట్ల ద్వారా ఆగిపోద్దని దీపాల ద్వారా దీపాలు వెలిగిస్తే ఆగిపోద్దని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ ఏం చెబుతున్నా అంటే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తే ఇవాళ కరోనా పూర్తిగా పోతుందని చెప్పేసి ఎంపీలు సైతం కూడా చెప్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ని అరికట్టడానికి ముందుకు రాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రకాశం జిల్లా చీరాల 25వ వార్డులో మెదిపోయిన ఉమామహేశ్వర్ రెడ్డి కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరగడంతో ఈ నెల 4వ తేదీన చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో 2 రోజులు ఉంచి చికిత్స చేశారు అనంతరం ఇంటిలోనే ఉండమని పంపించి వేశారు అయితే ఇతని కుటుంబ సభ్యులు అందరికీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరగడంతో నిన్న డాక్టర్ అమృత ఏఎన్ఎంలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళి అక్కడ ఉండమని చెప్పారు
వారి మాట ప్రకారం అతను ఆ పరిస్థితుల్లో కూడా సైకిల్ తొక్కుకుంటూ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి సంబంధిత అధికారులు ఇక్కడ వైద్యం చేయడానికి మందులు లేవని, కనీసం బెడ్లు కూడా లేవని చెప్తూ ఇంకా అవసరం అనుకుంటే సొంతంగా డబ్బులు ఉంటే ఏ వాహనమైనా మాట్లాడుకుని వెళ్ళమనే సలహా ఇచ్చారు. ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడదామని అనుకుని మాట్లాడితే 10,000 రూపాయలు ఇస్తే వస్తామని బాధితుడు చెప్పాడు. జరిగిన విషయంపై వివరణ కొరకు వైద్యుల కోసం వైద్యశాల మొత్తం దుర్బిని పెట్టి వెతికినా ఒక వైద్యుని జాడ కనబడకపోవడం గమనార్హం. కరోనా పేషెంట్ ఎంత దుస్థితి వచ్చిద్దని అనుకోలేదు. ఆయనే సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు. ఉన్నా కూడా వేస్టే. రెండో రోజు మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి టెస్ట్ చేస్తే పాజిటివ్ అనేది వచ్చిందని ఫోన్ చేశారు. ఇక ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కలిసి హోమ్ క్వారంటైన్లో ఉన్నాడని సిహెచ్ నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన కాడ నుంచి ఇప్పటికి 2 రోజులు బాగానే ఉంది. నిన్న కొద్దిగా మోషన్స్ అయ్యి నీరసం వచ్చేసింది. నీరసం మోషన్స్ అవుతా నీరసం కన్నా ఇంటికి ఉండకూడదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పేసి డాక్టర్ అమృత గారు వెళ్ళమని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటారు, వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పంపించారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ ఇన్ఛార్జి గారు బెడ్లు ఖాళీ లేవు, మేము అక్కడ జాయిన్ చేస్తాము. ప్రకాశం జిల్లా చీరాల మండలం బుర్లవారిపాలెం వీఆర్ఓ అబ్దుల్ సలాం కరోనా పాజిటివ్గా అనుమానంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సాయి కాలనీలో తన స్వగృహంలో ఈరోజు ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరగడంతో అబ్దుల్ సలాంని ప్రైమరీ కాంటాక్ట్ కింద గుర్తించారు. ఆ భయంతో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేరు ఏదో వలియా ముస్లిం పేరు టైమింగ్ నాకు ఎక్కడికి చెప్పురా. గిద్దలూరు సర్కిల్లో రేపటి నుండి లాక్డౌన్ సడలింపులు ఇస్తున్నారు. గిద్దలూరు సర్కిల్లోని కొమరోలు, రాచర్ల, గిద్దలూరు, బెస్తవారిపేట మండలాల్లో రేపటి నుండి లాక్డౌన్ సడలింపులు 6 గంటల నుండి 12 గంటల వరకు ఉంటాయని టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు డిఎఫ్ఓ సతీష్ సిఐ సుధాకర్రావు, కమిషనర్ హైమావతి వెల్లడించారు. అలానే ఈ లాక్డౌన్ సడలింపుల్లో అన్ని రకాల వ్యాపారాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సోమవారం నుండి శుక్రవారం వరకు 6 గంటల నుండి 12 గంటల వరకు లాక్డౌన్ సడలింపులు ఉంటాయని, శని ఆదివారాలు పూర్తిగా సంపూర్ణ లాక్డౌన్ ఉంటుందని టాస్క్ ఫోర్స్ కమిటీ వెల్లడించింది. అలానే హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఉందని, అది కూడా కేవలం పార్సిల్స్కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు, హోటల్ రెస్టారెంట్లో కూర్చొని తినేందుకు ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు.
అలానే గిద్దలూరులోని ఆర్మీ క్యాంటీన్ కూడా సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటుందని, నిత్యావసరాల కోసం వచ్చే ఆర్మీ ఉద్యోగులు గమనించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ శని ఆదివారాలు పూర్తి లాక్డౌన్ ఉంటుంది కాబట్టి ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆ 2 రోజులు ఇంటి నుండి బయటకు రాకుండా జాగ్రత్త వహించాలని, అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నుండి బయటకు రావద్దని, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు అందరూ సహకరించాలని, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్లో శుక్రవారం వరకు సడలింపుల్లో భాగంగా 6 నుంచి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్ని షాపులకు అనుమతిస్తూ వాళ్ళకి నందని కూడా సమావేశపరిచి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పంచుకొని వివరించడం జరిగింది. అలాగే శని ఆదివారాలు మాత్రం పూర్తి లాక్డౌన్ ఉంటుంది. ఆ రోజుల్లో బయట గ్రామస్తులు కూడా బ్యాంకులు పనిని మాత్రం వేరే పనులు అని చెప్పి మాత్రం పొరపాటు కూడా టౌన్లోకి రావాల్సిన అవసరం లేదు. ఈ 5 రోజులు మాత్రమే ఆ సౌకర్యాన్ని అన్నీ వాడుకోండి. 6 గంటల నుంచి 12 గంటల వరకు మీకు సడలింపులు ఉన్నాయి. 12 గంటల నుంచి కూడా మళ్ళీ లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఏ వస్తువులు కావాలన్నా కూడా ఈ సమయం మాత్రమే వాడుకోవాలని. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరిపారు. ఒంగోలు నగర పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దాయినేని ధర్మ, డివిజన్ అధ్యక్షుడు బి మురళి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అట్లాగే ఈ ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఎస్టీలు వాళ్ళందరికీ కూడా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళందరికీ ఒక గుర్తింపు తెచ్చి వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అయితేనేమి, పక్కా ఇళ్ళు అయితేనేమి, ఇంకోటైతేనేమి, వాళ్ళ ఇదిగి వాళ్ళందరినీ ప్రోత్సహించి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరినీ ప్రోత్సహించింది. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా వాళ్ళకి రాజ్యాంగంలో ఒక ఎస్సీలకి ఎస్టీలకి ఎట్లా ఉందో వాళ్ళకి కూడా. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. వెలుగొండ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, నిధులు మంజూరు చేసిందని తెలియజేసిన ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడిన కలెక్టర్. ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి టీవీ 8 ప్రతిక్షణం ప్రజల కోసం.